హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ మెనూ ఛానల్ అమ్మమ్మల నానమ్మల కాలం నాటి స్నాక్ రెసిపీ బీరకాయలతో చాలా హెల్దీ టేస్టీ ఓల్డ్ అథెంటిక్ స్నాక్ రెసిపీ ఇలాంటి గ్లాస్తోనే నేను రెండు గ్లాసుల మొక్కజొన్న గింజలు తీసుకుంటున్నాను దీనికి రెండు లేత బీరకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ విత్తనాలను మిక్సీ జార్లో వేసుకోవాలి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి లేతవైతే వాటర్ అవసరం ఉండవు ఇది కొంచెం ముదిరినే కాబట్టి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఆ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అలాగే అదే జార్లో బీరకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా గ్రైండ్ చేసుకున్న బీరకాయ మిశ్రమాన్ని ఈ పేస్ట్లో వేసుకోవాలి ఒకవేళ లేత బీరకాయలు తీసుకుంటే మనము దాని మీద ఉన్న చెక్కు తీయనవసరం లేదు ఒకవేళ ముదురు బీరకాయలు తీసుకుంటే మాత్రం దాని మీద చెక్కు తీసేయాలి ఇప్పుడు దీంట్లో టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఒక ఆరు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పిండిలో మిక్సీ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టుకునే అవసరం లేదు ఇన్స్టంట్గా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైడ్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని రెండు సైడ్లో థిక్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి టైంపాస్గా తినచ్చు నాన్ వెజ్ ఐటమ్స్తో దేనితోనైనా తినచ్చు ఇవి ఫ్రై అయిపోయాయి ఆయిల్లో నుండి తీసుకోవాలి ఇవి టీ టైం స్నాక్గా తీసుకోవచ్చు టైం పాస్గా తినచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ